చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే చాలామంది రైతులు నవంబరు డిసెంబర్ నెలలో నారు పోసుకోవాలి ఏ విత్తనాలైతే మంచిగా ఉంటాయి అని అడుగుతున్నారండి వారి కోసంగా ఈ వీడియో తీస్తున్నాను ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో బీపీటీ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ నెల్లూరు మసూరి అదేవిధంగా షుగర్ లెస్ పదిహేను సున్నా నలభై ఎనిమిది అదేవిధంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అదేవిధంగా కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఈ ఐదు రకాల మటుకు ప్రాచుర్యంలో ఉన్నాయండి అయితే నవంబరు నెలా అదేవిధంగా డిసెంబర్లో నారు పోసుకునే రైతులకు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది సూటబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సవిటికై అయిన ఇది నలభై బస్తాలు దిగుబడి వచ్చిందండి అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నెల్లూరు మసూరి షుగర్లెస్ పోసుకునే రైతులకు దిగుబడి ఎక్కువ రాదండి పొట్ట తెలుపులు నీకు వడ్ల పుళ్ళు మాణ్యపండు తెగులు పాంపొడ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఈ వెరైటీ వేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా ఖర్చులు తగ్గుతాయి దిగుబడి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ బీపీటీ ప్లేస్లో మీరు వడ్లు అమ్ముకునవచ్చును బీపీటీ వేస్తే ఎక్కువ తెగుళ్ళు అనుకునే రైతులకు ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే వెరైటీని వేసుకునవచ్చునండి మీకు ఫౌండేషన్ సీడ్ కావాలంటే అయిపోతున్నాయండి కావలసిన రైతులు ముందే తీసుకున్నట్లయితే మంచిదండి అయితే ఈ యొక్క పంట కాలం వచ్చి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులండి వంద కేజీలు యూరియా వంద కేజీలు కాంప్లెక్స్ వేసుకునవచ్చును అదేవిధంగా త్రీ లేదా ఫోర్ టైమ్స్ మెడిసిన్ స్ప్రే చేసుకునవచ్చును ఈ ఒడ్లు క్వాలిటీ మీరే మీరే చూడండి ఫ్రెండ్స్ మనమే విత్తనాలు పంపించాము మరొక ముఖ్య విషయం అండి మీరు నవంబరు డిసెంబర్లో పోసుకొని నాట్లు వేసిన తర్వాత మంచి బ్రాండెడ్ ఫెర్టిలైజర్ మీ పొలంలో వేసుకున్నట్లయితే అదేవిధంగా మంచి స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన మెడిసిన్ స్ప్రే చేసుకున్నట్లయితే మీ వడ్లు కూడా క్వాలిటీ క్వాంటిటీ నీట్గా వస్తాయండి కొంతమందికి డౌట్గా ఉందండి నవంబరు డిసెంబర్ నెలలో పోసుకుని నాట్లు వేసుకున్నట్లయితే ఎండలకి పొడి పిండి పిండిగా అవుతాయని అనుకుంటున్నారు కానీ మంచి మెడిసిన్ వాడితే మంచి దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్